అందరికి మరొక ముఖ్యమైన మనవి, గ్రహగతుల రీత్యా ఈ సంవత్సరం ఎండాకాలం చెండ ప్రచండంగా ఉంటుంది. గతంలో కని విని ఎరుగనటువంటి ఎండల్ని ఈ సంవత్సరం చూడబోతున్నాం. నీటి కరువు సాగునీటికి తాగునీటికి ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యుత్ కోతలు కూడా అధికంగానే ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఇప్పుడు ఉన్నదానికన్నా రెట్టింపు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అందరూ ముందు జాగ్రత్త పాటించి నిత్యావసర వస్తువుల్ని నిల్వ చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇబ్బందులు పడకుండా జాగ్రత్త వహించండి. ఎప్పుడూ లేనటువంటి ఎండాకాలాన్ని చూడబోతున్నాం. ఈ విషయాన్ని గత సంవత్సరం పంచాంగంలోనూ ఈ దుర్ముఖినామ సంవత్సర పంచాంగంలోనూ చాలా స్పష్టంగా వ్రాయడం జరిగింది. తదుపరి మీనరాశి. చిన్న చిన్న పనులకు కూడా ఎక్కువగా శ్రమించవలసి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. ప్రజా సంబంధాలు వృద్ధి చేసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తారు. ఖర్చులు బరువుగా పరిణమిస్తాయి. నూతన ఆదాయ మార్గాలను ఈ క్రమంలో అన్వేషిస్తారు. కీలక విషయాల్లో మాత్రం గోప్యతను పాటించడం ఎంతైనా అవసరం. మీ సలహాలు సూచనలు కోరుతూ ఇతరులు మిమ్మల్ని ఆశ్రయిస్తారు. మీరు కూడా వారికి సవ్యమైన సూచనలు అందించగలుగుతారు. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. నిత్యం సర్వరక్షాసునంతో స్నానం ఆచరించడం చెప్పదగిన సూచన. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జన సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ చిన్న మనవి, మార్చి 7వ తేదీన అంటే మహాశివరాత్రి నాడు శ్రీశైలంలో గురువుగారి ఆశ్రమంలో అమృత మహాపాశుపతి హోమం జరుగుతుంది. ఈ హోమంలో అందరూ పాల్గొని శుభప్రదమైన ఫలితాలను పొందాలని కోరుతున్నాం. వివరాలకు ములుగు.com ని సంప్రదించండి.